పేదపూడి మండలం గొల్లల మామిడాడ శివారు పాటిమీద గ్రామదేవతగా వెలిసియున్న గోగులమ్మ తల్లి అమావాస్య హారతి నైవేద్యం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ అమ్మవారి ఆలయ అభివృద్ధి నిమిత్తం సుమారు ఎకరం పంట పొలం తీసుకోవడం జరిగిందని, ఆ పంట పొలానికి కావలసిన నిధులు చింత దొరబాబు సహాయ సహకారాలతో కొంతమంది దాతలు నిధులు సమకూర్చడం జరిగిందన్నారు. చింత దొరబాబు అమ్మవారికి 116 అందజేశారని, ఇంకా కావలసిన నిధులు భక్తులు అందించి సహకరించాలని కోరారు. అదేవిధంగా ప్రతి అమావాస్యకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం, అన్నదానాలు జరుగుతున్నాయని, కనుక భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్య వెంకట రామారెడ్డి, పప్పు చిన్నారెడ్డి, మేడపాటి తాతారెడ్డి, కర్రి లోవారెడ్డి, మేడపాటి బుల్లిసూరారెడ్డి, కర్రి సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామం శివారు లక్ష్మీనరసాపురం పాటిమీద గ్రామంలో వెలిసి ఉన్న గ్రామదేవత గోగులమ్మ అమ్మవారికి గుడి అభివృద్ధి నిమిత్తం 9 కొంచాల పొలం కొనడం జరిగినది. దానికి చింతా దొరబాబు గారి సహాయ సహకారాలతో కొంతమంది భక్తులు కొంచెం నిధులు ఇవ్వడం జరిగినది. మిగతా దానికి కూడా భక్తులు నిధులు ఇస్తారని, సహకరిస్తారని ఆశిస్తున్నాం. కావున అదేవిధంగా ప్రతి అమావాస్య కూడా అమ్మవారికి నైవేద్య అన్నదానములు జరుగుతున్నవి. కావున భక్తులందరూ వచ్చి అమ్మవారిని ప్రార్థించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపాకటాక్షాలు పొందుతారని ఆశిస్తున్నాం. ఇట్లు గోగులమ్మ అమ్మవారి సేవా సంఘం.